యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రి దేవుని బిడ్డ, మరి ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయకాలం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా? అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాల ద్వారా మీరెంతగానో దీవించబడుతున్నారు, ధైర్యపరచబడుతున్నారు. మరి మీరు అనేక మందికి దీవునికరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. మరి ఈ దినం కూడా దేవుడు మన కొరకు ప్రశస్తమైన శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నారండి. ఆయన అంటున్నారు, మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుతావని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. ప్రే పిల్లలారా, నిజమే మీరుంటున్న పరిస్థితులను చూసుకొని మరి చాలా మరి కృంగిపోతున్నారా? నా స్థితి ఇంతేనేమో, నా పరిస్థితి ఇంతేనేమో, ఎప్పుడు చూసినా అప్పులేనండి, ఎప్పుడు చూసినా అనారోగ్య పరిస్థితులే, ఎప్పుడు చూసినా అదే దీన స్థితి. మరి నేను ఎలా అయిపోతుందేమో నా జీవితం, నా జీవితం ఇలానే ఉంటుందేమో. మరి అందరూ నాతోటి వారందరూ మంచి స్థాయిలో ఉన్నారు, గొప్ప స్థాయిలో ఉన్నారు, మరి నా స్థితి ఇలా మారిపోయింది, దీనంగా ఉందని అని ఇప్పుడు పరిస్థితులను చూసి మీరు కృంగిపోతున్నారేమో, మరి ఎంతో వేదనతో ఉన్నారేమో. ప్రియబిడ్డ, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఆయన అంటున్నారు, మరి ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, కానీ ఆయన అంటున్న మాట తుదను నీ యొక్క పరిస్థితి ఎలా అవుతుందంటే మహాభివృద్ధి పొందుతావట. ఎంత చక్కటి వాగ్దానం, అవును కదండి? ప్రియ పిల్లలారా, మరి ఎస్తేరు జీవితం మొదట తన యొక్క ప్రారంభంలో తన స్థితి అనాథగా ఉంది, కానీ మరి చివరికి తన స్థితి మనం చూసినట్లయితే ఆమె 120 స్థానాల మీద పట్టణపు రాణి అయింది కదా. అంత మాత్రమే కాదు, మరి ఎస్తేరు మాత్రమే కాదు, కానీ మరి మన దావీదును కూడా చూసినట్లయితే తన యొక్క పరిస్థితులు ఫస్ట్ మొదటిగా మరి ఎలా ఉన్నాయంటే గొర్రెల దొడ్డిలో అందరి చేత అవమానపరచబడుతూ, అందరి చేత హీనంగా చూడబడుతూ, అందరి తన యొక్క రక్త సంబంధికుల మధ్యలో తక్కువగా చూడబడుతూ ఎంతో దీనంగా ఉన్నాయి కదా తన పరిస్థితులు. కానీ మరి చివరికి మనం చూసినట్లయితే మరి రాజసింహాసనం ఎక్కించాడు దేవాది దేవుడు మరి దావీదును. ఎంతో గొప్ప స్థానంలోకి మరి ఆయన వెళ్ళినారు, మహాభివృద్ధిలోనికి వెళ్ళాడు. ఆయన దావీదు మహారాజుగా పిలువబడ్డాడు. ప్రియపిల్లలారా చూడండి, మన దేవుడు శక్తిమంతుడు, సమర్థుడు. ఆయన మన స్థితిగతులను మార్చే దేవుడై ఉన్నాడు. ఇప్పుడున్న మీ పరిస్థితులను చూసుకొని, ఇప్పుడుంటున్న మీరుంటున్న ఆ యొక్క దీనస్థితిని చూసుకొని, అప్పు సమస్యలు చూసుకొని, మరి ఆ స్థితిని చూసుకొని ఇక నా జీవితం ఇంతేనేమో, నా పరిస్థితులు ఇంతేనేమో, ఇప్పటికీ ఇంతే ఉంటాయేమో, ఇక నా స్థితి మారదేమోనని కృంగిపోతున్నారా? ప్రియబిడ్డ, ధైర్యంగా ఉండండి. మన దేవుడు మన స్థితిగతులు మార్చే దేవుడు అయినాడు. ఇప్పుడు నీ స్థితి కొద్దిగానే ఉండొచ్చు, కానీ తుదకు నీ యొక్క పరిస్థితి మహాభివృద్ధి చెందుద్దని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు కదా. వాగ్దానాన్ని నమ్మండి. నీ స్థితిని మార్చేవాడు, నీ పరిస్థితులు మార్చేవాడు నువ్వు ఆరాధిస్తున్న యేసు మాత్రమే. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయన సమస్తమును చేయగలిగిన దేవాది దేవుడు. ఒకవేళ ఇప్పుడు నీ స్థితిని చూసి అందరూ కూడా అవమానపరుస్తున్నారేమో, అవహేళన చేస్తున్నారేమో, ఏంటి నీ జీవితం ఇలా అయిపోయింది అని అంటున్నారేమో, అయినా కూడా రవేమి పట్టించుకోవద్దు. నీ దేవుని శక్తిని చూడండి. ఆయన మహోన్నతుడైన దేవుడు కదా, ఆయన మాత్రమే నీ స్థితిని మారుస్తారు కదా. ఆయన వాగ్దానాన్ని నమ్మండి. నిన్ను ఆయన మహాభివృద్ధిలోనికి తీసుకొని వెళ్ళబోతున్నారు. ఈ వాగ్దానం మీ హృదయంలోకి రిసీవ్ చేసుకుని ఈ వాగ్దానం ఇచ్చిన యేసయ్యకు థ్యాంక్స్ చెప్పి మరి ఆయనను మహిమపరచండి. దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడ, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఘనమైన మీ నామమునకు వందనాలు దేవా. ఈ ఉదయ కాలంలో మీరిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా, మొదట
మా స్థితి కొద్దిగా ఉన్నా అయ్యా తుదకు మా యొక్క పరిస్థితులు మహావృద్ధులను తీసుకొని వెళ్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా. అయ్యా ఎవరైతే నిన్ను నమ్ముతారో, ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో అయ్యా, ఎవరైతే నిన్ను ఆధారం చేసుకుంటారో వారి స్థితిగతులను పరిస్థితులను మార్చే గొప్ప దేవుడు నువ్వు ఒక్కడవే యేసయ్యా. అయ్యా ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క పరిస్థితులు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నాయేమో, ప్రతికూలంగా ఉన్నాయేమో అయ్యా, దీనస్థితిగా ఉందేమో, అప్పు సమస్యలు నలిగిపోతున్నారేమో ప్రభువా, కానీ ఈరోజు నాయనా వారికి నువ్వు వాగ్దానం ఇచ్చావు తుదకు మీ స్థితి మహాభివృద్ధిలోనికి వెళ్తుందని వాగ్దానం ఇచ్చి ఉన్న దేవుడు కదా. ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా, నీ సమృద్ధిని ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారి కుటుంబంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ ఏసుక్రీస్తు నామంలో తొలగిపోవునుగాక అయ్యా. అప్పు సమస్యలన్నీ ఏసుక్రీస్తు నామంలో తొలగిపోవునుగాక. నింద వేదన శోధన ఏసు నామములు కొట్టివేయబడునుగాక. ప్రియ తండ్రి, ప్రతి కుటుంబంలోనికి నీ సమృద్ధి వచ్చునుగాక అయ్యా. నేను ఇప్పుడు స్థితిగతులు వారు కొద్దిగా ఉన్నా వారికి తుదకు మహాభివృద్ధిలోనికి వెళ్ళి నిన్ను ఘనపరిచి నిన్ను మహింపరిచే కృపలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అలాగే తండ్రి నాయన, ఈ దినము మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని, నూతనమైన దీవెనలు తినిపమని, నీ క్షేమము ప్రతి ఒక్కరికి దయచేయమని నాయన, ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి ప్రతి ఒక్కరితో ఉంచి నడిపించమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణము నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.